ప్రత్యేక హోదా ఇస్తామన్న హైకమాండ్ భరోసాతో మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో హోదా నినాదాలు మార్మోగిస్తోంది. తుని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాండురంగారావు సమరోత్సాహంతో హోదా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ తునిలో డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం, హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతో నానాజీ, హోదాను తెలుగుదేశమే తుస్సుమనిపించిందని డాక్టర్ పాండురంగారావు ఆరోపణ. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో శ్రేణులను భాగస్వామ్యం చేసిన డాక్టర్ పాండురంగారావు జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పంతో నానాజీతో కలిసి నిర్వహించారు. అన్ని పార్టీల అంగీకారంతోనే రాష్ట్ర విభజనను యూపీఏ చేసిందని, తప్పంతా కాంగ్రెస్ పై నెట్టిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు ఇప్పుడు హోదా కుమ్ములాట్లతో ప్రజలను మభ్యపరుస్తున్నాయని డాక్టర్ పాండురంగారావు ఆరోపించారు. బీజేపీ దగా చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపాటు. కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా సాధ్యమని స్పష్టీకరణ. స్పెషల్ స్టేటస్తోనే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు. అధికారంలోకి వస్తే రాహుల్ హోదా ఇస్తారన్న డాక్టర్ పాండురంగారావు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు షేక్ సుబానీ, అరిగెల శేషు, గేలం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నేత భీమ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.